only three different theories. Theories of coral reefs under them. Theories of coral reefs are theories of first theory and that is subsidence theory. Subsidence theory. Second theory and standstill theory. Okay. Third which is and glaciation theory. ओके सब्सिडेंस थियरी डार्विन प्रपोज चेसाडु डार्विन अने साइंटिस्ट प्रपोज चेसाडु स्टैनस्टील नी मुर्रे अने साइंटिस्ट प्रपोज चेसाडु इंका ग्लेसियेशन नी डाली अने साइंटिस्ट डीएएलवाई डाली अने साइंटिस्ट प्रपोज चेसाडु ई मूडु थियरीस कूडा एं चेप्तुन्नायि अंटे प्रिंगिंग रीफ्स एर्पडेसेसि दानि नुंडि बैरियर्स एर्पड्डायि दानि नुंडि ए विधंगा అటాల్స్ ఏర్పడ్డాయనే దాని గురించి చెప్తున్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కోరల్ రీఫ్స్ ఉన్న ప్రతి దగ్గర కూడా మనం ఇప్పుడు కానీ ఈ సిచ్యువేషన్ లో చూస్తే కొన్ని ప్లేస్ లో అటాల్ రీజన్స్ కనబడతాయి, కొన్ని ప్లేస్ లో ఫ్రింగింగ్ రీఫ్స్ కనబడతాయి, కొన్ని ప్లేస్ లో బ్యారియర్స్ అనేటివి కనబడతాయి. కానీ అన్ని ఒకే దగ్గర కనబడవు, అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అన్ని ఒకే దగ్గర ఉన్నాయంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ ఏంటి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఐడెంటిఫై చేసినప్పుడు ఏది ఏ విధంగా వచ్చింటుంది అనేది హైపోథిసిస్ వాళ్ళు ఊహిస్తున్నారు. ఏ విధంగా వచ్చింటుంది అని ఊహించేసేసి త్రీ డిఫరెంట్ థియరీని త్రీ డిఫరెంట్ సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. ఫస్ట్ థియరీ సబ్సిడెన్స్ థియరీ. సబ్సిడెన్స్ అంటే ఏంటంటే కుంగిపోవడం. సబ్సిడెన్స్ అంటే కుంగిపోవడం. ఇక్కడ విషయం ఏంటి అంటే ల్యాండ్ అనేది సబ్సిడీ అవుతుంది. ఈ థియరీ ప్రకారం ఏం చెప్తున్నాడు, ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ అనేది ఒక రీఫ్ నుండి ఇంకో రీఫ్ కన్వర్షన్ లోపల సబ్సిడెన్స్ అవుతుంది. ల్యాండ్ సబ్సిడెన్స్ అంటే ల్యాండ్ అనేది భూమిలోకి కుంగిపోవడం వల్ల ఒక రీజన్ లో ఏర్పడిన రీఫ్స్ అనేటివి ఇంకో దానిలా కన్వర్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఎట్లాగో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థియరీకి సంబంధించిన మూడు డయాగ్రామ్స్ చెప్తాను, ఆ మూడు డయాగ్రామ్స్ ఇక్కడ తీస్తున్నాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది టాప్ పొజిషన్ అనుకుందాం. ఇది నార్మల్ గా సముద్రం యొక్క టాప్ పొజిషన్ అనుకుందాం. ఈ సముద్రం యొక్క టాప్ పొజిషన్ లోపల ఫస్ట్ ఏముంది అంటే ఒకసారి చూడండి, ఒక వోల్కనీ కానీ ఐలాండ్ ఉంది. వోల్కనీ ఆర్ ఐలాండ్ ఉంది. ఈ వోల్కనీ లేదంటే ఐలాండ్ కి చుట్టూ 180 feet యొక్క రీజన్ లోపల ఏమి ఏర్పడ్డాయి అంటే ఫస్ట్ ఫ్రింగింగ్ రీఫ్స్ ఏర్పడ్డాయి. అంటే ఈ యొక్క వోల్కనీకి చాలా దగ్గరగా ఏర్పడ్డాయి, లేదు అంటే షోర్కు చాలా దగ్గరగా ఏర్పడ్డాయి. ఐలాండ్ యొక్క షోర్ ఉంటుంది కదా, ఐలాండ్ ప్రతి ఐలాండ్కు షోర్ ఉంటుంది, ప్రతి ఐలాండ్ కూడా తీరం ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఏర్పడింది అనుకుంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్రింగింగ్ రీఫ్స్. ఫ్రింగింగ్ రీఫ్ అనేది ఏ విధంగా కన్వర్టెడ్ ఇంటుంది, బ్యారియర్ రీఫ్ ఏ విధంగా కన్వర్ట్ అయిందంటే, ఇతను ఏం చెప్పినాడంటే ఈ యొక్క ఇక్కడ ఉన్న ల్యాండ్, ఈ వోల్కనీ అనే ఈ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ అనేది సబ్సిడెన్స్ అంటే కుంగిపోయింది, సముద్రంలోకి కుంగిపోయింది. అంటే సముద్రం యొక్క టాప్ పొజిషన్ అయితే సముద్రం యొక్క బాటం, సముద్రం యొక్క బాటం. ఈ బాటం లోకి ఏమవుతుందంటే ఈ యొక్క వోల్కనీ లేదంటే ఈ రీజన్ అనేది కుంగిపోవడం వల్ల ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాడంటే చూడండి, ఇప్పుడు చూడండి ఈ పైన ఏరియా చాలా ఎక్కువగా ఉంది, ఈ ఏరియా చాలా తక్కువగా ఉంది. మరి ఈ ఏరియా ఉన్న ఈ రీజన్ అనేది ఈ ఏరియా కన్వర్ట్ అవ్వాలి అంటే ఈ యొక్క పార్ట్ అనేది కిందికి కుంగిపోయి ఉంటుంది అనేసి చెప్తున్నాడు. అలా కుంగిపోవడం వల్ల ఏంటి, యాక్చువల్లీ ఈ రీజన్ చూడండి ఎంత ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఇదే స్టేజ్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమి ఏర్పడి ఉంటుంది అంటే ఆల్రెడీ ఈ యొక్క ఫ్రింగింగ్ రీఫ్స్ అనే రీఫ్ అనేది ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫ్రింగింగ్ రీఫ్ నుండి ఏమొచ్చిందంటే బ్యారియర్ రీఫ్ అనేది వచ్చింది. దిస్ ఈస్ అ బ్యారియర్. ఒకసారి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, యాక్చువల్గా ఈ యొక్క ల్యాండ్ కి అటాచ్ అయింది కదా, ల్యాండ్ తో పాటు ఈ రీఫ్స్ కూడా కిందికి పోవచ్చు కదా అనేసి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ల్యాండ్స్ అనేది లైమ్ స్టోన్స్, ఇది సున్నం లాగా ఉంటుంది, కాల్షియం కార్బనేట్ తో ఏర్పడింది. ఈ లైమ్ స్టోన్ అనేది ల్యాండ్ అనేది మట్టి, ఈ మట్టి కరుగుతూ పోయే కొద్దీ కొన్ని రోజులకు ఏముందంటే ఇది కిందికి పోవచ్చు లేదంటే కిందికి కుంగిపోవచ్చు. కానీ ఇవనేటివి ఏమవుతాయంటే ఈ దీంతో పాటు ల్యాండ్ తో పాటు కిందికి పోవు. ఓకే, బికాస్ దే ఫార్మ్డ్ బై ది కాల్షియం కార్బనేట్. కాల్షియం కార్బనేట్ ఫామ్ అయినప్పుడు
అవి ఎక్కడ ఎట్లయితే ఫామ్ అయినాయి అట్లాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే నాలుగు పిల్లర్లు వేసి పైన ఒక స్లాబ్ వేస్తారు, అర్థమైందా? ఇప్పుడు వాల్స్ లేకుండానే స్లాబ్ ఎట్లా నిలబడింది అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఒక పిల్లర్స్ ఉన్నాయి, ఆ పిల్లర్స్ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ అనేది ఉంటుంది. సిమిలర్ ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ ఈ యొక్క భూమి అంటే బేస్మెంట్ కుంగిపోయినా కూడా, అంటే బేస్మెంట్ ఉంటుంది, బేస్మెంట్ యొక్క మధ్య భాగం భూమి కుంగిపోయినా కూడా మనం వేసిన పిల్లర్స్ అట్లేగా ఉంటాయని ఎట్లా చెప్తామో ఇది కూడా ఆ విధంగానే సిమిలర్ గా అదే విధంగా ఉంటుంది. ఓకే, ఇంకా కమింగ్ టు ది థర్డ్ వన్, ఇది ఏమైపోయింది అంటే చూడండి ఈ స్టేజ్ లో నుండి ఈ స్టేజ్ కి ఇట్లా కుంగిపోయింది కిందికి. ఓకే, తర్వాత థర్డ్ స్టేజ్ కి వచ్చేసరికి ఏమైపోయింది అంటే చూడండి ఇది ఇంకా లోపలికి కుంగిపోయింది, సబ్సిడెన్స్ అయింది. ఇంకా లోపలికి పోయే కొద్ది ఏమైపోయింది, ఇక్కడ ఉన్న ఏర్పడిన ఈ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రీఫ్స్ అయితే ఉన్నాయి, రీఫ్స్ మధ్య భాగం లోపల ఎలాంటి ల్యాండ్ లేదు, అందుకోసమే ఇవి చూడడానికి ఒక సర్కిల్ లాగా కనబడుతుంటుంది. మరి దీనికి బేస్ ఏంటి అంటే ఆల్రెడీ బేస్ ఉంటుంది దీనికి, ఎందుకంటే 180 మీటర్స్ నుండి ఇది ఫామ్, 180 ఫీట్స్ నుండి ఫామ్ అయి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది, దీనికి బేస్ అయితే ఉంటుంది, దీనికి బేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ బేస్ పైన ఈ విధంగా కనబడుతుంది, ఎందుకంటే ఈ రౌండ్ స్ట్రక్చర్ ఎందుకు వచ్చింది అంటే ఈ రౌండ్ స్ట్రక్చర్ లో ఇంతకు ముందు ఈ విధంగా ల్యాండ్ ఉన్నది, మరి ఈ ల్యాండ్ కు ఈ రౌండ్ స్ట్రక్చర్ కి ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తూ ఇంతకు ముందు ఏమున్నది ల్యాండ్ అనేది ఉన్నది. ల్యాండ్ ఏమవుతుందంటే కిందికి పోయే కొద్ది గ్యాప్ ఏర్పడుతుంది, ఇంకా కిందికి పోయే కొద్ది కంప్లీట్ గా ల్యాండ్ కనబడకపోకుండా అయింది. దిస్ ఇస్ కాల్డ్ అస్ అటాల్. ఈ విధంగా అటాల్స్ ఏర్పడ్డాయి అనేసి ఎవరు చెప్పారంటే సబ్సిడెన్స్ థియరీ దట్ ప్రపోజ్డ్ బై ది డార్విన్. ఓకే, ఇది డార్విన్ చెప్పిన థియరీ. కమింగ్ టు ది స్టాండ్ స్టిల్ థియరీ, ఇది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంకా చూడండి స్టాండ్ స్టిల్ థియరీ అంటే దీనిలో ఏంటి అంటే ల్యాండ్ అనేది సబ్సిడెన్స్ అవ్వదు, ఇది సబ్సిడెన్స్ అవుతుంది, ల్యాండ్ సబ్సిడెన్స్. ఓకే, ఇక్కడ విషయం ఏంటి అంటే ఇవన్నీ మీకు ఐడియా ఉండాలంటే సముద్రాలు అనుకుని ఉన్న భూములు అనేది ఐడియా ఉండాలి. అలా లేకుండా ఉంటే మనకి ఇది ఏందో అనిపిస్తుంటుంది. అంటే సముద్రం ఉంటుంది, సముద్రం యొక్క తీరం ఉంటుంది, తీరం ఇట్ సైడ్ వచ్చేసేసి ల్యాండ్స్ కానీ ఐలాండ్స్ కానీ తర్వాత వోల్కనీస్ కానీ ఉంటాయనేసి ఐడియా ఉండాలి. ఓకే, ఇప్పుడు స్టాండ్ స్టిల్ అంటే ఏం చెప్తున్నాడు అంటే ల్యాండ్ కానీ వాటర్ కానీ, అంటే కొన్నిసార్లు ఏమంటే వాటర్ కూడా సముద్రం పైభాగంలో నుండి కిందికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఓకే, ఇక్కడ ల్యాండ్ కానీ వాటర్ కానీ సబ్సిడెన్స్ అవ్వవు. సబ్సిడెన్స్ అంటే కిందికి పోవు, దాని యొక్క సర్ఫేస్ ఏరియా నుండి కిందికి పోవు. కానీ ఏ విధంగా ఈ యొక్క రీజన్స్ ఏవి ఏర్పడ్డాయో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక షోర్ లేదంటే ఒక ఐలాండ్ అనుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గీస్తున్నాను నేను ఐడియా కోసం, టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గీస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్స్. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ ఏముంది, ఈ దిస్ ఈస్ ద ఏరియా, ఈ లెంత్ ఏంటంటే 180 ఫీట్స్, ఈ ఏరియా ఎంత 180 ఫీట్స్. ఈ 180 ఫీట్స్ కన్నా పై భాగం లోపల ఈ ఏరియా ఉంది, 180 ఫీట్స్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పై భాగం, 180 ఫీట్ కన్నా పై భాగంలో ఇది ఉంది. తర్వాత 180 ఫీట్ కన్నా కింది భాగంలో చాలా డెప్త్ లోపల ఈ ఏరియా ఉంది. ఇప్పుడు ఇతని ప్రకారం ఏంటి అంటే ఈ ల్యాండ్ కానీ వాటర్ కానీ కిందికి వచ్చి లేకుంటుంది అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు చూడండి 180 ఫీట్స్ ఏరియా ఇది మార్క్, మనకు కావాల్సిన టార్గెట్ ఇది, ఇక్కడ దీనికి టార్గెట్ ఇది. ఇప్పుడు ఈ రెండు విషయాల లోపల ఏం జరుగుతుంది అంటున్నాడంటే 180 ఫీట్ కన్నా కింది భాగంలో ల్యాండ్స్ ఉంటే దీన్ని సబ్మెరైన్ అంటారు, సబ్మెరైన్ ల్యాండ్స్, భూ అంటే వాటర్ లో మురిగి ఉన్న ల్యాండ్స్ అంటారు. ఈ సబ్మెరైన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది 180 ఫీట్స్ వచ్చేంత వరకు, అదేమవుతుంది 180 ఫీట్స్కి వచ్చేంత వరకు ఈ సముద్రంలో ఉన్న కొన్ని క్రిములు కానీ కీటకాలు కానీ జంతువులు కానీ కలేబరాలు కానీ, ఓకే, దానిలో ఏర్పడుతున్న మడ్డు కానీ అన్నీ కూడా వచ్చేసి డిపాజిట్ అవుతాయి. ఓకే, డిపాజిట్ అయ్యేసి ఏం చేస్తుందంటే ఈ విధంగా కొంత డిస్టెన్స్ గ్యాప్ ఉన్నది ఏమవుతుందంటే 180 ఫీట్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ రీజియన్ కి రీచ్ అవుతుంది అంటాడు. 180 ఫీట్ నుండి ఈ 180 ఫీట్ కన్నా కింద ఉన్న ల్యాండ్ అనేది 180 ఫీట్ కి రీచ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది
ఏంటి ఓషన్ డిపాజిట్స్ అంటారు. ఓకే ఇది ఒక పాయింట్ వన్, ఇది ఒక థియరీ. రెండో థియరీ ఏంటి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇప్పుడు నుండి 180 feet కన్నా చాలా ఎక్కువగా అవుట్ సైడ్ ఆఫ్ ది సీ, సీకి అవుట్ సైడ్ కూడా ఏముంది ఇక్కడ వోల్కని అనేది ఉంది, లేదు అంటే ఐలాండ్ ఉంది. ఈ కండిషన్ లో ఏమవుతుంది అంటే ఓల్ ఈ యొక్క సముద్రం కలిగేసే వేవ్స్, వేవ్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఈ రీజియన్ అనేది అంతరించిపోతుంది, అంటే కొరేషన్ జరుగుతుంది. కొరేషన్, కొరేషన్ అంటే ఏంటంటే చీలికలు జరుగుతుంది, అంటే వాళ్ళ ఏంటంటే సముద్రం యొక్క అలలు వచ్చి కొడుతూ ఉన్నప్పుడు, వేవ్స్ వచ్చి కొడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మట్టి అనేది కరిగిపోయి సముద్రంలోకి పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే అప్ టు 180 feet వరకు వచ్చేసిన తర్వాత ఇది ఏమవుతుంది అంటే జనరల్ గా ఇక్కడ నుంచి ఈ కండిషన్ లోకి కన్వర్ట్ అవుతుంది. దేనివల్ల వేవ్స్ అన్ని కూడా దాన్ని అటాచ్ చేసి కొన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా వేవ్స్ తగులుతూ ఉంటే భూమి అనేది పైభాగంలో నుండి ఇంకిపోయేసేసి కరిగిపోయేసేసి కిందికి వస్తుంది. ఎప్పుడైతే 180 feet కి భూమి చేరిందో, విషయం ఏంటి అంటే ఈ యొక్క 180 feet మధ్య మాత్రమే అలలు వస్తాయి, అంటే వేవ్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే 180 feet ఇదైతే రీచ్ అయిందో, ఏదైతే 180 feet ఇది రీచ్ అయిందో, ఇది కింది నుంచి పైకి వచ్చింది, ఇది పై నుంచి కిందికి వచ్చింది, ఎప్పుడైతే రీచ్ అయిందో ఈ రీచ్ అయిన ఈ కండిషన్ లోపల ఏమవుతాయంటే ఈ యొక్క పాలిప్స్ అనేటివి గ్రోత్ జరుగుతాయి. పాలిప్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి, గ్రోత్ అనేది జరుగుతున్నాయి. గ్రోత్ జరిగేసేసేసి ఏం ఏర్పరుస్తున్నాయి అంటే ఫస్ట్ ప్రింగింగ్ రీప్స్ ఏర్పడుతున్నాయి, అంటే ఆ వాల్స్ కి దగ్గరగా ఏర్పడుతున్నాయి. ఓకే వాల్స్ కి దగ్గరకి ఏర్పడిన తర్వాత ఈ కండిషన్ ఇంకా ఈ రెండు కూడా సేమ్ కి వచ్చినాయి కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్ చేస్తుంది. దీని నుండి దిస్ ఇస్ కాల్డ్ అస్ అ ప్రింగింగ్ రీప్స్. తర్వాత ప్రింగింగ్ రీప్స్ వచ్చేసిన తర్వాత ఇంకేం రావాలి, బ్యారియర్ రీప్స్ రావాలి. బ్యారియర్ రీప్స్ ఏమవుతుందంటే ఈ విధంగా ఫామ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇక్కడ ఉన్న పాలిప్స్ అనేటివి ఈ విధంగా పెరగడం స్టార్ట్ చేస్తాయి. చాలా జాగ్రత్తగా వినాలి, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఏంటి, ఈ యొక్క సర్కిల్ కాకుండా సర్కిల్ కి అవుట్ సైడ్ పెరగడం స్టార్ట్ చేస్తాయి. సర్కిల్ కి అవుట్ సైడ్ పెరగడం స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ భూమి కనబడుతుంది అంటే ఇట్లా వస్తుంది. భూమి వస్తుంది ఇక్కడ ఏం ఏర్పడుతుంది అంటే చూడండి, ఈ యొక్క గ్యాప్ ఈ భూమికి దీనికి మధ్యలో కొంత స్పేస్ ఏర్పడుతుంది. అంటే బేసిక్ గా ఇట్లా ఉంది, ఇట్లా ఉన్న దాని ప్లేస్ లో ఏమవుతుంది అంటే ఈ విధంగా పెరుగుతున్నాయి. ఈ విధంగా పెరగడం వల్ల భూమి ఇక్కడ ఉంది, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఏర్పడడం దేన్ని ఫామ్ చేస్తుంది అంటే ప్రింగింగ్ రీప్స్ ని ఫామ్ చేస్తుంది. ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే ఈ విధంగా ప్రింగింగ్ రీప్ తర్వాత బ్యారియర్ రీప్ ఫామ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఏం జరుగుతుంది అంటే దీని యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఇట్లా పైకి పెరుగుతూ పోతూ ఉంటాయి. అంటే ఏంటి, ఈ సర్ఫేస్ ఏరియాలో పెరుగుతుంది, ఓకే దాంతోపాటు ఏవైతే రీప్స్ ఫామ్ అయిన దాని చుట్టూ పెరుగుతుంది, దాంతోపాటు అవుట్ సైడ్ పెరుగుతుంది. ఈ విధంగా అవుట్ సైడ్ పెరుగుతుంది, ఇది సర్ఫేస్, ఇది సముద్రం యొక్క టాప్ పొజిషన్ యొక్క కింది భాగం లోపల ల్యాండ్ ఉంది, ల్యాండ్ పై భాగంలో 180 feet పై భాగం లోపల ఫస్ట్ ఇవి ఏర్పడినాయి, దాంతోపాటు సైడ్ గ్రోత్ జరగడం వల్ల ఇది ఏర్పడింది, ఫైనల్ గా ఏంటంటే ఓవర్ సైడ్ అవుతాయి. ఇవి ఓవర్ సైడ్ అయిపోయేసి ఇట్లా పైకి ఇంకా వాటర్ రీజియన్ కి చేరేంత వరకు పెరగడం వల్ల ఏం ఏర్పడుతుంది అంటే ఈ విధంగా ఇప్పుడు మనం ఇట్లా చూస్తున్నాం, యాక్చువల్ గా ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఏర్పడేసేసి ఏర్పడిన దాన్ని ఏమంటారంటే అటాల్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ యాక్చువల్లీ ఏంటి, స్టాండ్ స్టిల్ థియరీ. స్టాండ్ స్టిల్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ల్యాండ్ కానీ వాటర్ కానీ సబ్సిడెన్స్ జరగవు, జరగకుండా ఉండేసేసి 180 feet వరకు కింద ఉంటే పైకి వస్తాయి, పైన ఉన్న దాన్ని కిందికి వస్తాయి. ఎప్పుడైతే 180 feet వచ్చినాయో పాలిప్స్ గ్రోత్ అయ్యేసేసి దాని చుట్టూ ఏం చేస్తున్నాయి, నార్మల్ గా రీప్స్ ని ఫామ్ చేస్తున్నాయి. రీప్స్ అనేది అవుట్ గ్రోత్ అయ్యేసేసి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఏ విధంగా కనబడుతున్నాయి, ఇది ప్రింగింగ్ రీప్స్, బ్యారియర్ రీప్స్ గా కనబడుతున్నాయి. అవుట్ గ్రోత్ మరీ ఓవర్ అయిపోయేసేసి ఇంకా పై భాగంలోకి వచ్చేసి వస్తే దట్ ఈస్ లీడ్స్ టు ది అటాల్ అనేసి చెప్తున్నాడు. ఇది ఏంటంటే ముర్రే ఎక్స్ప్లెయిన్ చేసిన స్టాండ్ స్టిల్ థియరీ. ఇంకా ఫైనల్ గా ఏంటంటే గ్లేసియేషన్ థియరీ ఉంది. ఇంకా గ్లేసియేషన్ అంటే ఏంటంటే మంచు యుగం అనేసి అర్థం. తెలుగులో గ్లేసియేషన్ పీరియడ్ అంటే ఏంటి, మంచు యుగం. గ్లేసియేషన్ పీరియడ్ ఎప్పుడు జరిగిందంటే ప్లీస్టోసీన్ అనే యుగం లోపల. ప్లీస్టోసీన్,
ప్లీస్టోసీన్ అనేది ఒక యుగం ఉన్నది పూర్వకాలంలో. ఆ రీజన్ లోపల ఏంటి అంటే బేసిక్ గా ఒకసారి చూడండి, సముద్రం లోపల మంచు ఏర్పడింది. ఇక్కడ సముద్రంలో పై భాగంలో టాప్ పొజిషన్ లో ఉన్న వాటర్ అనేది మంచిగా కన్వర్ట్ అవడం వల్ల సముద్రం యొక్క పొజిషన్ అనేది ఏమైందంటే తగ్గిపోయింది అంటాడు. డిక్రీజ్ అయింది సముద్రం యొక్క తీరం అనేది, సముద్రం యొక్క సర్ఫేస్ అనేది డిక్రీజ్ అయింది. ఏ విధంగా డిక్రీజ్ అయింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సముద్రం అనుకోండి. బేసిక్ గా ఏంటంటే సముద్రం ఇక్కడ వరకు ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. ఓకే, ఇక సముద్రం పై భాగం లోపల ఏం ఏర్పడిందంటే ప్లీస్టోసీన్ యుగం లోపల సముద్రం యొక్క పై భాగం లోపల మొత్తం ఏం ఏర్పడిందంటే మంచు ఏర్పడింది. ఈ రీజన్ మొత్తం టాప్ పొజిషన్ లో ఏం ఏర్పడింది, మంచు అనేది ఏర్పడింది. ఓకే, మంచు అనేది ఏర్పడింది సముద్రం లోపల, మంచు ఏర్పడింది. మంచు ఏర్పడటం వల్ల ఈ రీజన్ లో ఉండాల్సింది తగ్గిపోయింది, సముద్రం యొక్క మట్టం కిందికి వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు ది, మళ్ళీ కొన్ని రోజులకు ఏమైందంటే సముద్రం యొక్క మట్టం ఈడుకుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ ఈక్వల్ ఇక్కడ ఉన్నది. కొన్ని రోజులకు మంచు అనేది ప్లీస్టోసీన్ యుగం దాడిన తర్వాత కరిగిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ ఎక్కడికి వచ్చింది అంటే పైకి వచ్చింది. ఆ పైకి వచ్చిన రావడం వల్ల మళ్ళీ సముద్రం ఈ పొజిషన్ కి వచ్చింది. దిస్ ఇస్ ఈక్వల్ అంటే ఇక్కడ ఏంటి, ఈ కండిషన్ లో నుండి సముద్రం మట్టం ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చింది. ఈ విధంగా త్రీ థియరీస్ అనేవి చెప్తున్నా. సముద్రం నార్మల్ కండిషన్ నుండి గ్లేసియేషన్ పీరియడ్ లోపల మంచు ఏర్పడడం వల్ల సముద్రం యొక్క మట్టం, సముద్రం యొక్క ఉండే ప్లేస్ అనేది కుంగిపోయింది, కిందికి పోయేసేసింది అని చెప్పాం. సబ్సిడెన్స్ ఆఫ్ వాటర్ ఇది. ఓకే, ఆ తర్వాత ఫైనల్ గా ఏమవుతుంది, మళ్ళీ గ్లేసియేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అదే వాటర్ మళ్ళీ ఏదో స్థానానికి వచ్చింది అని చెప్తున్నాడు. ఇప్పుడు దీని ఈ మూడు కాన్సెప్ట్స్ బేస్ చేసుకునేసేసి ఏ విధంగా రీప్స్ ఫామ్ అయినా ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక ఐలాండ్ గాని షోర్ గాని అనుకున్నాం. సముద్రం ఫస్ట్ ఇక్కడ వరకు ఉంది, ఓకే. ఇప్పుడు గ్లేసియేషన్ పీరియడ్ కి వచ్చినప్పుడు, గ్లేసియేషన్ పీరియడ్ కి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే సముద్రం అనేది ఈ ఈ కండిషన్ లో నుండి ఈ కండిషన్ లోకి వచ్చింది. అంటే ఈ ఈ ఏరియా ఏమైంది, డిక్రీజ్ అయింది. ఈ ఏరియా ఏమైంది, కిందికి వచ్చింది. మళ్ళీ ప్లీస్టోసీన్ యుగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైపోయిందంటే సముద్రం అనేది మళ్ళీ యథాస్థానానికి వచ్చింది. త్రీ డిఫరెంట్ రీజన్స్ నేను గీస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి, సముద్రం యొక్క ఈ రీజన్ ఇట్లా ఉంది, తర్వాత సముద్రం కిందికి పోయింది, మళ్ళీ సముద్రం పైకి పోయింది. ఎప్పుడైతే సముద్రం ఈ రీజన్ లో ఉందో ఈ రీజన్ లో నుండి 180 ఓకే ఫీట్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ ఫీట్స్ లోపల కోరల్ రీఫ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ కోరల్ రీఫ్స్ ఫామ్ అవుతున్నప్పుడు సముద్రం మట్టం ఎప్పుడైతే తగ్గిపోతుందో, సముద్రం మట్టం ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఆ కోరల్ రీఫ్స్ అనేటివి సముద్రం మట్టం పై భాగంలో ఏముంటుంది అంటే ఐస్ ఉంటుంది మొత్తం. గ్లేసియేషన్ పీరియడ్ లోపల ఏముంటుంది, ఈ రీజన్ మొత్తం ఐసే ఉంటుంది. ఈ ఐస్ ఉండడం వల్ల అతి చల్లదనానికి తట్టుకోలేక, ఓకే, కోరల్ రీఫ్స్ ఉండాలి అంటే నార్మల్ టెంపరేచర్ హీట్ గా ఉండాలి, 21 degrees అట్లీస్ట్ ఉండాలి. ఆ 21 degrees లేకుండా 0 degrees రావడం వల్ల ఇక్కడ పెరుగుతున్న కోరల్ రీఫ్స్ అన్ని కూడా చనిపోయి ఉంటాయి. కోరల్స్ అన్ని కూడా చనిపోయి ఉంటాయి అంటే రీఫ్ ఫార్మేషన్ అనేది జరగలేకుంటుంది అంటాడు. మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు. ఇప్పుడు అలలు అనేటివి ఇక్కడ కింది మంచు కింది భాగం లోపల సముద్రం ఉంటుంది కాబట్టి సముద్రం లోపల అలలు జనరల్ గా ఉంటాయి. మంచు ఉన్నా పైన కింద అలలు అయితే ఉంటాయి, కాన్స్టెంట్ గా ఉండవు. ఆ అలలకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఏదైతే షో ఇది ఓల్కని ఉందో ఆ ఓల్కని ఎరోషన్ జరుగుతుంది అంటాడు. ఎరోషన్ జరగడం అంటే ఏంటి అంటే కోసుకుపోయి ఈ విధంగా కోసుకొని పోతుంది అంటాడు. ఏం జరుగుతుంది, బేసిక్ గా ఈ విధంగా ఉన్న ఐలాండ్ అనేది ఏమవుతుంది అంటే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటాడు. ఎందుకు కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ అలలన్నీ ఇట్లా కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఎరోషన్స్ జరిగి ఉంటాయి. ఎరోషన్స్ అంటే కొట్టుకొని పోవడం.
ఆ కొట్టుకొని పోవడం వల్ల పైన ఉన్న ల్యాండ్ అనేది సన్నగా వేసేసి ఇక్కడ ఏం ఏర్పడుతుంది అంటే ఒక సర్ఫేస్ ఏర్పడుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సర్ఫేస్ ఏర్పడుతుంది. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఏర్పడిన సర్ఫేస్ మీద కోరల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏర్పడిన సర్ఫేస్ మీద కోరల్స్ ఫామ్ అవుతాయి. సర్ఫేస్ అంటే ఇప్పుడేంటి ఒక ఒక కొండ అంటే కొండకు సర్ఫేస్ ఏర్పడిందంటే ఎట్లా ఏర్పడుతుంది? సేమ్ ఇట్లాగే అంటే ఇట్ సైడ్ కూడా సరే ఉంటుంది. ఇది టూ డైమెన్షన్. త్రీ డైమెన్షన్ చూస్తే ఏంటి పైన మొత్తం సన్నగా ఉండేసేసి మధ్యలో ఒక స్లాబ్ లాగా ఇట్లా ఇట్లాంటి ఏరియా ఉండేసి మళ్ళీ కిందికి దిగుతుంది. ఆ ఏరియా లోపల ఏం జరుగుతుంది అంటే ఈ విధంగా కోరల్స్ ఏర్పడాయి. ఈ కోరల్స్ ఏమన్నారంటే ఫ్రింగింగ్ రీఫ్స్ అన్నారు. ఇక ఫ్రింగింగ్ రీఫ్స్ ఎప్పుడైతే ఏర్పడినాయో ఫ్రింగింగ్ రీఫ్స్ నుండి ఏం ఏర్పడాలి? జనరల్ గా బ్యారియర్ రీఫ్స్ ఏర్పడాలి. ఫ్రింగింగ్ రీఫ్స్ నుండి బ్యారియర్ రీఫ్స్ ఏర్పడాలి. ఏ విధంగా ఏర్పడతాయంటే చూడండి, ఈ విధంగా సర్ఫేస్ ఏర్పడిన తర్వాత ఏర్పడ్డ ఏంటి అంటే నార్మల్ గా ఫ్రింగింగ్ రీఫ్స్. ఈ ఫ్రింగింగ్ రీఫ్స్ నుండి బ్యారియర్ రీఫ్స్ ఏర్పడాలంటే ఏంటి, ఈ విధంగా అవుట్ గ్రోత్ అనేది జరుగుతుంది. కొద్ది జాగ్రత్తగా వినాలి. దీని చుట్టూ నుండి అవుట్ గ్రోత్ అనేది జరుగుతుంది. అవుట్ గ్రోత్ జరిగినప్పుడు ఇది బేస్. బేస్ నుండి ఫస్ట్ బేస్ చుట్టూ ఫామ్ అయినాయి. ఫామ్ అయిపోయిన తర్వాత ఈ పాలిప్స్ అనేటి అవుట్ గ్రోత్ జరగడం వల్ల దీనికి మధ్యలో డిస్టెన్స్ ఏర్పడుతుంది. దీనికి మధ్యలో డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఈ డిస్టెన్స్ నే ఏమంటున్నారంటే నార్మల్ గా లగూన్ అంటున్నారు. ఈ చిన్న డిస్టెన్స్ ఏర్పడిన ఈ రకమైన రీఫ్స్ ఏమంటున్నారు? బ్యారియర్ రీఫ్స్ అంటున్నారు. ఇంకా ఫైనల్ గా ఓవర్ గ్రోత్ జరగడం వల్ల ఈ స్టేజ్ కి వచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఓవర్ గ్రోత్ జరుగుతుంది. ఈ విధంగా చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్టెన్స్ తక్కువ కానీ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? చాలా ఎక్కువగా ఉంది. ఓకే, తక్కువ డిస్టెన్స్ ఉంటే దట్ ఈస్ అ బ్యారియర్ రీఫ్ అవుతుంది. ఎక్కువ డిస్టెన్స్ ఉంటే దట్ ఈస్ అ అటాల్. కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఈ విధంగా ఎక్కువ డిస్టెన్స్ లో ఏర్పడిన తర్వాత ఈ యొక్క సముద్రం ఈ మళ్ళీ ఎరోషన్ జరుగుతూ ఉంటుంది. అంటే సముద్రం మట్టం అనేది పైకి పెరిగింది కదా. సముద్రం అనేది పైకి పెరిగినప్పుడు అలలు పైనుంచి వస్తాయి. అలలు పైనుంచి వచ్చినప్పుడు ఎరోషన్ జరిగేసేసి ఈ యొక్క ఏమవుతుందంటే పై భాగంలో ఉన్న ల్యాండ్ అనేది తగ్గిపోయి ఉంటుంది. తగ్గిపోయేసి ఈ విధంగా వచ్చేసి ఉంటుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇవి ఏం చేస్తాయంటే ఈ ల్యాండ్ చుట్టూ కూడా ఫామ్ చేస్తాయి. ల్యాండ్ పై భాగంలో కూడా ఫామ్ చేసేసి ఏ విధంగా కనబడుతుందంటే మనకు చూడడానికి ఈ విధంగా కనబడుతుంది. ఇది చూడడానికి కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంది కానీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. విషయం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్లీస్టోసీన్ యుగం లోపల కాన్సెప్ట్ ఏది రావాలంటే ఇక్కడ మనకు సర్ఫేసెస్ రావాలి. ఆ సర్ఫేసెస్ వచ్చిన తర్వాత 180 ఫీట్స్ దగ్గర సర్ఫేసెస్ వస్తే అక్కడ ఏం ఏర్పడుతున్నాయి, పాలిప్స్ ఏర్పడేసేసి బతికి అక్కడ ఏమైపోతున్నాయంటే నార్మల్ గా గ్రోత్ అవుతున్నాయి. దీంతో పాటు ఏమైపోతుంది, ఫస్ట్ ఈ విధంగా కనబడుతుంది కొన్ని ప్లేస్ లో. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఇయర్స్ మధ్యలో ఫస్ట్ చూసినప్పుడు ఈ విధంగా ఏం కనబడినాయంటే ఫ్రింగింగ్ రీఫ్స్ కనబడినాయి అనుకుందాం. మళ్ళీ ఒక 100-200 ఇయర్స్ పోయిన తర్వాత ఫ్రింగింగ్ రీఫ్స్ అన్ని కూడా మొత్తం ఫిల్ అయిపోయి ఏ విధంగా కనబడినాయి, నార్మల్ గా బ్యారియర్ రీఫ్స్ వచ్చినాయి. మళ్ళీ ఇంకా 200-300 ఇయర్స్ మొత్తం పోయిన తర్వాత బ్యారియర్ రీఫ్స్ ఏమైపోయినాయి, అటాల్ గా మారినాయి. అంటే అట్లీస్ట్ 300-400 ఇయర్స్ పోయే కొద్ది ఇక్కడ ల్యాండ్ అనేది కిందికి పోయి ల్యాండ్ పైన మొత్తం ఏం ఏర్పడినాయంటే ఈ రీఫ్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ అనేటివి ఏ విధంగా కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్రతి థియరీకి లిమిటేషన్స్ ఉన్నాయి, అందుకోసమే నెక్స్ట్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ డార్విన్ చెప్తే దానిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంకా లెంతీగా అవుతుంది, ఇంకా అవసరం లేదు మనకి 10 మార్క్స్ కాబట్టి. ఓకే, డార్విన్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో లిమిటేషన్స్ ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి మురే వచ్చినట్టు, మురే వచ్చిన దాన్ని క్లియర్ చేయడం లిమిటేషన్స్ క్లియర్ చేయడానికి దారి చెప్తున్నాడు. ఈ మూడు థియరీస్ ఏం చెప్తున్నాయంటే కోరల్ రీఫ్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయని మాత్రమే చెప్తున్నాయి. క్లియర్? ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్.